Va va va. Artı basın ben de gidiyorsun. మనకి గాలి పట్టా చామరారేంజ్లో రాత్రి అన్నదమల బండ కింద కొంత లోయ ప్రాంతం ఉంది. ఆ లోయ ప్రాంతంలో ఫైర్ పడింది. ఆల్మోస్ట్ సమయం అటువైపు ఎవరు వెళ్ళేది ఏం లేదు కాబట్టి స్మగ్లర్స్ పెట్టినారు అనుకుంటున్నాం. అక్కడ నుంచి ఇప్పుడు తెల్లవారేటప్పటికి మన భార్యల దగ్గరికి వచ్చింది. మన వాళ్ళు తెల్లవారుదాం నుంచి ఆడుతున్నారు. ఇప్పుడే మన ఫైర్ వాళ్ళ దగ్గర కూడా వచ్చింది. ఇప్పటికైతే మన తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్క్లోజర్స్ ఏమి ఇక్కడ దాటలేదు. ఫైర్ వాళ్ళకి లోపల వైపు కంట్రోల్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోతూ వచ్చింది. అయితే మన వైపు లేదు కానీ లోపల వైపు అయితే అటువంటి ప్రాంతంలో ఇంకా దట్టమైన మంటలు ఇంకా వ్యాపించి ఉన్నాయి. వాటిని కూడా మన వైపు రాకుండా ఆర్పిఐ కృషి చేస్తున్నాం. త్వరలోనే 2-3 గంటల్లో మొత్తం ఆర్పిఐ కలిపి విశ్వసిస్తున్నాం. మన టీటీడీ ఎన్క్లోజర్కి ఏమీ లేదు, జీరో మన వైపు రాలేదు. కానీ అటవీ ప్రాంతంలో దాదాపు 10-20 హెక్టార్ల పైనే కాలిపోయింది. కాకపోతే దట్టమైన చెట్లు ఏమి లేవు, మొత్తం గడ్డి బోధతో నిండిపోయిన ప్రాంతం కాబట్టి బోధ ఎక్కువగా ఉన్నందున వల్ల మంటలు సకాలంలో అదుపు చేయడానికి సాధ్యం కావడం లేదు. ఈరోజు అటవీ సిబ్బంది వాళ్ళు రెగ్యులర్ ప్రభుత్వ సిబ్బంది కూడా వచ్చారు. మన సిబ్బంది మన స్క్వాడ్ సిబ్బందే కాకుండా ఫైర్ కోసం ఉద్దేశించిన వాళ్ళు కాకుండా మన ప్లాంటేషన్స్లో పనిచేసే వాళ్ళు, నర్సులో పనిచేసే వాళ్ళు మొత్తం స్టాఫ్నంతా 150 మందిని ఇక్కడ తరలించడం జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళు కూడా 30-40 మంది వచ్చారు. దాదాపు 200 మెంబర్స్ మొత్తం ఫైర్ కంట్రోల్ చేస్తున్నారు. త్వరలోనే కంట్రోల్ అయిపోతుంది.